మాజీ మంత్రి సిద్ధారామరావు జన్మదినోత్సవ వేడుకలను చేమకుర్తిలోని హరిహర క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. క్షేత్రంలోని శివాలయం, వెంకటేశ్వర స్వామి, వాసవి కన్యకా పరమేశ్వరి, అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు సిద్ధారామరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు జరిపించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసిన సిద్ధారామరావు దంపతులను గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కే బదిరుల పాఠశాలలోని విద్యార్థులకు దుస్తులు, నోట్బుక్స్ అందజేశారు. చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో పేపర్ బాయ్స్గా పనిచేస్తున్న 20 మందికి దుస్తులు అందజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సిద్ధారామరావు కుమారుడు సుధీర్ కుమార్, కోడలు శృతి, అల్లుడు ఫణికుమార్, కుమార్తె సునీత తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులు సిద్ధారామరావు దంపతులను వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. వెళ్ళిపోయారు మేడం. సార్ సార్ ఒకసారి సార్ 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 ఒక్క నిమిషం సార్ మేడం. సార్ ఎన జరగండి సార్, ఫ్రీగా ఉంటుంది. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నా జన్మదినోత్సవ కార్యక్రమంగా ఈరోజు చెమకుర్తి హరిహర క్షేత్రంలో వందలాది మంది అభిమానులతో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. దీనికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో మా వైపు నుంచి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు మా అభిమానులకు ఎప్పుడు ఉంటుందని కూడా తెలియపరుస్తూ, ఈ హరిహర క్షేత్రంలో వెలిసి ఉన్న అయ్యప్ప కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, కన్యకా పరమేశ్వరి కానీ, నగరేశ్వరుడు, పార్వతి, ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను సార్ పుట్టినరోజు సందర్భంగా, అలానే మా మనవడు విహాన్ పుట్టినరోజు కూడా ఈరోజు చాలామంది ఎంతో అభిమానంతో ఈ సార్ పుట్టినరోజుకి వచ్చి వాళ్ళ అభినందనలు తెలియజేయటం చాలా సంతోషంగా ఉంది. ఇంతమందితోటి మేమందరం కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే అందరి అభిమానం మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, మా అభిమానం మీకు కూడా ఎప్పుడు ఎల్లకేళ్ళలా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ స్వాములందరూ, అమ్మలందరూ ఆశీస్సులు అందరికీ ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరికీ నమస్కారం. వాసవి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం జరిగినా కూడా మేము ముందుంటాము అంటూ కబురు అందగానే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సాహంగా వస్తారు. చాలా ఈ హరిహర క్షేత్రమునే కాదు, ఏ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం ఈరోజు ఉన్నది ఈ విధంగానే ఒక ఫోన్ ఒకరికి చేస్తే చాలు,
అందరూ కూడా చాలా అభిమానంతో వచ్చి కార్యక్రమంలో పాల్గొని చక్కగా విజయవంతం చేస్తారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇలానే కలిసికట్టుగా ఉండి ఇట్లానే మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని చేయూతనివ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అందరికీ నమస్కారం.